29వ వర్ధంతి జరుపుకుంటున్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా 125వ జయంతి ఉత్సవాలు కూడా ఈ సంవత్సరం అంతా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ రచయిత, గొప్ప మేధావి, ప్రపంచమంతా కూడా గర్వించదగినటువంటి అంబేద్కర్ గారి లక్ష్యాలను ఆశయాలను సాధించడానికి అందరం కూడా వ్యక్తులు, పార్టీలు, సంస్థలు అందరూ కూడా పునరంకితం కావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కుల వివక్షకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా, సమానత్వం కోసం, ప్రజలందరికీ సమాన అవకాశాల కోసం పోరాడినటువంటి, జీవితం అంతా కూడా కృషి చేసిన అంబేద్కర్ గారిని ఈరోజు స్మరించుకోవడమే కాకుండా ఆయన ఆశయాలకు అంకితం కావాల్సినటువంటి